అసలు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయినాక నువ్వు ఎలా ఉన్నావు, మీ అమ్మ ఎలా ఉంది అని ఏ రోజైనా మెయింటెనెన్స్ గానీ ఖర్చులకు గాని చదువు ఫీజులకు గాని ఏమైనా పంపించాడా మీ నాన్న? ఇప్పుడు వరకు ఏమి ఇవ్వలేదు మేడం. మా మమ్మీ స్కూల్ అమ్మి కష్టపడ్డది. ఇప్పుడు మా మమ్మీకి ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి మేడం, పక్కన ఇట్లా చెస్ట్ దగ్గర గడ్డలాగా అవుతుంది. అది ఎందుకు అవుతుందో తెలియదు. ఇక మా మమ్మీకి హాస్పిటల్లో చూపిద్దామని MGM కి తీసుకొని వెళ్ళాను మేడం. వాళ్ళు ఏమన్నారంటే అంటే ఈ అమ్మాయి ఈమెకి బాడీ సపోర్ట్ చేయట్లేదు అమ్మ, ఇప్పుడు మేము ఆపరేషన్ చేసినా గానీ ఆమెకి బాడీ తట్టుకోలేదు, ఇప్పుడు చేయలేము, 3 మంత్స్ తర్వాత రండి అని అన్నారు. ఇంకా మళ్ళీ నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని డిప్లొమాలు, మళ్ళీ మా అమ్మమ్మకి కూడా హెల్త్ పాడైంది. ఆయన ఆమె 90 ఇయర్స్ వరకు బతికింది మేడం, మమ్మీనే చూసుకుంది, మావయ్య వాళ్ళు ఏం చూసుకోలేదు. ఇక అన్ని మంచంలో ఉన్నా గానీ మమ్మీనే చూసుకుంది, ఇక నేను మమ్మీనే చూసుకునేది. మా అత్తయ్య అయితే ఒక రైస్ కూడా తెచ్చి ఇవ్వలేము. మేము ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మా అమ్మని పెట్టాం, పెట్టినప్పుడు 10 డేస్ ఏమో మేము అక్కడే ఉన్నాం, అసలు మాకు రైస్ కూడా తెచ్చిలే. పక్కన వాళ్ళు అడిగిండ్రు మీకు అసలు ఏంటి, ఎవరు లేరా ఫ్యామిలీ ఏంటంతగానో మామకి హెల్ప్ కూడా. మీ నాన్న రాలేదమ్మా, కనీసం మీరు ఎట్లా ఉన్నారు ఏంటి అని? లేదు మేడం, మా అత్తయ్యకి అన్ని చెప్పేదాన్ని నేను. ఇట్లా అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ ఉంటారు కదా, ఇట్లా మా అమ్మమ్మకి బాగాలేదు అని అన్ని చెప్పేదాన్ని. మా అత్తయ్య కూడా పాపం ఒకప్పుడు సపోర్ట్ చేసింది, వాళ్ళ హస్బెండ్ చేసిండు, ఇగో ఇక్కడ పలానా చోటు ఉన్నాడు గాని నా పేరు చెప్పకండి నేను ఇట్లా చెప్పిందని అని అన్నారు. అట్లా అని మా మమ్మీ పోయి పట్టుకొని వచ్చింది డైరెక్ట్. అయితే పట్టుకొని వస్తే మా డాడీ వచ్చినప్పుడు నాతో ఏం చెప్పాడంటే, నువ్వు ఇప్పుడు 9th ఎండింగ్ కదా, నువ్వు ఇప్పుడు 10th లోకి వెళ్తావు, నీ రిజల్ట్ వచ్చే లోపు నేను వాళ్ళకి ఏదో ఒకటి సెటిల్ చేసి మీతోటి లైఫ్ లాంగ్ ఉంటా అంటే. మా మమ్మీ ఏమందంటే, నా దగ్గర ఇప్పుడు నేను ఉన్నంత వరకు నేను అప్పు తెచ్చో ఏమన్నా చేస్తాను, వాళ్ళకి మనీ ఇచ్చేయి, నీ పిల్లలు అంటున్నావు కదా సరే, నేను మనీ నేను ఎట్లా రెండో ఆవిడని పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నాడా? అవును, ముగ్గురు ఉన్నారు. ఏది మీ నాన్న ద్వారా ముగ్గురు పిల్లలా? అవును మేడం. ఆవిడ ఎందుకు వదిలేస్తుందమ్మా ముగ్గురు పిల్లల్ని పెట్టుకున్న ఆవిడ? ఆమెకు ఆల్రెడీ ఒక కూతురు ఉంది మేడం. ఉంది, అయినా కానీ మీ నాన్న ఇంకో ముగ్గురు అన్నాడుగా వెళ్ళి. సరే, ఉన్న ఒక కూతుర్ని చూసుకోలేదు గానీ బయటకు వెళ్ళి ఇంకో ముగ్గురిని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నేను తప్పు చేసినా సలా అసలు నేను అనుకోలేదు నా వల్ల తప్పు జరిగిపోయిందని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. నేను అన్న కదా నా లైఫ్ లో ఎంత మంది అడిగిండ్రు ఫాదర్ లేరా అది అని, నేను ఇప్పుడు వరకు కూడా ఎవరికి చెప్పలే డాడీ ఇట్లా నా ఫాదర్ లేరని. బయట జాబ్ చేస్తారు, ఎప్పుడు ఒకసారి వస్తారని చెప్పుకున్నా, ఇప్పుడు వరకు నా ఫ్రెండ్స్ కూడా తెలియదు మీరు లేరని అని నేను చెప్పా. ఇప్పుడుకైనా ఏం పోలేదు. నేను ఇంకా కావాలంటే, మా మమ్మీ ఇది కూడా అంది, ఏదన్నా కావాలంటే ఒకవేళ వాళ్ళు నిన్ను ఇచ్చేస్తారు ఫోర్స్ చేస్తారంటే నా మీద వేసుకుంటా, నువ్వు ఇక్కడికి వచ్చే ఇప్పుడు. ఎందుకంటే మా మమ్మీకి హెల్త్ బాగాలే మేడం. అది ఇప్పుడు మా మావయ్య వాళ్ళు అయితే మమ్మల్ని చూడరు, మా మావయ్య 10 రూపాయలు కూడా ఇవ్వడు మాకు. ఆయన ఫ్యామిలీ ఏంటో ఆయనకి, మా అత్తయ్య మంచిది కాదు, మా అత్తయ్యకి డబ్బులు అంటేనే ఇంకా అదే ఉంటది, ఇంకా డబ్బు 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 అంతే. అట్లానే మా మమ్మీ అన్నది కదా, ఇప్పుడు ఇప్పటికైనా వచ్చేయచ్చు కదా అని అంతే. ఏమంటాడు మీ నాన్న? ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో 5 ఇయర్స్ బ్యాక్ కంప్లైంట్ ఇచ్చినప్పుడే నేను వాళ్ళతో ఏదో తేల్చుకొని వస్తానన్నాడు, ఇంతవరకు రాలా, ఇప్పుడేమంటాడు? కూడా వెళ్ళినప్పుడు కూడా పారిపోయాడు మేడం, చెప్పి వెళ్ళని. ఆమె మా డాడీ ఉన్నప్పుడు ఆమె కాల్ చేసింది, నేను విషం తాగి పిల్లలకు విషం ఇచ్చి చచ్చిపోతా, మీ ఫ్యామిలీ అందరు పేర్లు రాసి చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేసింది. అప్పుడు కూడా సరిగ్గా ఉండనియలే. రెండో ఆవిడ పెళ్లి చేసుకున్నాడంట మీ నాన్న? అది మాకు తెలియదు మేడం, ఉందో అంటే మ్యారేజ్ మేము చూసిన అంటే రీల్స్ లో, అంటే మామూలుగా ఆమె రీల్స్ చేస్తుంది, ఆమెకి ఇన్స్టా ఉంది, అయితే అందులో చూసినంత వరకు అయితే మెళ్ళో మాకు అది ఉంటది కదా మేడం కాలిపోతుంది, అది లేదు. కానీ మా అత్తయ్య చెప్పింది ఏంటంటే, మా తాతయ్య మ్యారేజ్ చేశారు, మా తాతయ్య పెద్దనాన్న కలిసి మ్యారేజ్ చేశారు, డబ్బులు కూడా వాళ్ళే అరేంజ్ చేశారని చెప్పిండ్రు. పెళ్లి అయితే అయ్యింది, వేసుకున్నా వేసుకోకపోయినా, ఎందుకంటే ముగ్గురు పిల్లల్ని కనింది, పిల్లల బర్త్ సర్టిఫికేట్ లో ఆల్రెడీ ఈయన పేరే ఫాదర్ పేరుగా ఉంటది కదమ్మా. సరే, ఇప్పుడు మీ నాన్న ఇంతకే ఫైనల్ గా ఏమంటున్నాడు? నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి మేడం, అంటే మా ఫాదర్ అంతా చెప్పింది, అంటే ఇట్లా నేను మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పిన అన్ని రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, ఇట్లా అయింది, ఇట్లా మనీ ఎవరు ఇచ్చారని, అసలు మా పెద్దనాన్న ఏం చేశారు, మా తాతయ్య ఏమన్నారు, అన్ని నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, నేను రికార్డ్ చేసి పెట్టా మా డాడీ వాయిస్. అలాగే అమ్మా, మేము వింటాం. కానీ అసలు ఇప్పుడు ఫైనల్ గా మీ నాన్న ఏమంటున్నాడు?
మా డాడీకి రావాలనే ఉంది కానీ ఆమె ఫోర్స్ చేస్తుంది అని అంటున్నారు. నేనేమన్నానంటే మా మమ్మీ ఇది కూడా అంది అక్కడ, అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు మా మమ్మీ ఇది అంది, నీ పిల్లలు అంటున్నావు కాబట్టి నువ్వు కష్టపడి వాళ్ళకి డబ్బులు పంపివు, నేను కాదని దానికోసం నేను ఆపను అని కూడా అంది. కానీ మాతో ఉండు అని అంది. అయితే దానికి ఏంటంటే ఆమె నన్ను వదలదు, ఆమె నన్ను చికాకు చేస్తుంది అని అంటాడు, కానీ నాకు మీ దగ్గర ఉండాలని ఉంది అని అంటాడు. అవునమ్మా, మరి మీ అమ్మగారు ఆ చికాకు మీ అమ్మగారు ఎందుకు చేయలేదు? ఆవిడకి చట్ట ప్రకారం సర్వహక్కులు ఉన్నాయి, ఆవిడ ఎందుకు కేసులు ఫైల్ చేయలేదమ్మా మీ నాన్న మీద? అంటే మా మమ్మీకి, మా అమ్మమ్మ హెల్త్ పాడైంది కదా మేడం, మా మామే చూసుకోరు, మంచంలో పడిపోయింది మా అమ్మమ్మ, ఇక మదర్ ని చూసుకోవడమే సరిపోయింది వాళ్ళ మదర్ ని. మీ అమ్మగారు ఉన్నారా తల్లి ఇప్పుడు? ఉన్నారు మేడం. ఒకసారి మాట్లాడించండి, అసలు ఆవిడేమి ఎక్స్పెక్ట్ చేస్తుంది. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరేంటమ్మా? రుక్సానా మేడం. రుక్సానా మేడం. అమ్మా అసలు ఏంటి, ఇన్ని సంవత్సరాలు మీ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోతే మీరు కనీసం కేసులు ఫైల్ చేయలేదు, పాప మెయింటెనెన్స్ అడగొచ్చు, ఒకసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు, ఊరుకున్నారు, అదేమన్నా ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఎఫ్ఐఆర్ చెయ్యనన్నారు మేడం అప్పుడు. ఎందుకమ్మా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఈ సార్ వాళ్ళతో మాట్లాడాను, ఇక్కడ నుంచి అక్కడ మహబూబ్ నగర్ లో ఉన్నారని చెప్పారు మా ఆడపిల్ల వాళ్ళు. నేను డైరెక్ట్ ఇక్కడ సార్ తో మాట్లాడి, సిఏ గారితో మాట్లాడి, ఇక్కడ సిఏ గారితో, అక్కడ సిఏ గారితో మాట్లాడిపించి అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఉన్నారో ఆ రూమ్ కి వెళ్ళేసి ఆయన తప్పించేసారు అక్కడ నుంచి. తప్పించేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం అనుకున్నావు, ఆయన తప్పించేసి పారిపోయాడు, మీకు అందుబాటులో దొరకల పట్టుకుని స్టేషన్ లో కూర్చోబెట్టాం మేడం. అయితే ఆ సిఏ గారు ఏం చేశారు, లెటర్ రాయించారు ఈ వాళ్ళు ఏమని, మా బావ అక్కడ నుంచి అంతా ఆయనే ప్లానింగ్ ప్రకారం మొత్తం చేయించుకుంటే ఆయన పట్టుకొని ఉన్నారు మేడం అక్కడ. ఆయన బెడ్షీట్స్ అమ్మడం, ఇంకేదో పౌడర్ అంట, అది ఇది అవి బిజినెస్ చేసుకుంటే 10 మెంబర్స్ నైనా ఆయన మెయింటైన్ చేస్తాడు మేడం. ఆయన చిన్న చేతి కింద అప్పటి నుంచే చెప్తున్నా నాకు అక్కడ, అయ్యో ఇట్లుంది, నన్ను పక్కకు తప్పియాలనుకుంటున్నారు వాళ్ళు, వద్దు చూడు నువ్వు ఇట్లా అంటే ఒకసారి తీసుకెళ్లిపో వచ్చేసి ఇగో మా అన్నయ్య ఇట్లా అంటున్నాడు వెళ్ళొద్దు అనేసి అన్నాడు, దొంగతనంగా మళ్ళీ నేను ఇక్కడికే వచ్చేసాను అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లెటర్ రాసి వాళ్ళు వారం తర్వాత మీ ఆయన మీ దగ్గరకు వచ్చేస్తారని మా బావ చెప్పి ఆయనతో రాయించిన తర్వాత అక్కడ నాకు ఉండడానికి ఏం లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను మేడం అక్కడికి మహబూబ్ నగర్ కి. పాపను అక్కడే పెట్టేసి నేను అక్కడికి వెళ్ళాను, వెళ్ళి ఆ సార్తో మాట్లాడితే ఆ లెటర్ రాసిన తర్వాత ఇంటికి వచ్చాను. మళ్ళీ 1 వీక్ తర్వాత సార్ నాకు నెంబర్ ఇస్తారు, ఇది ఏదైనా అయిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయమ్మా అని. అయితే సిఏ గారికి మళ్ళీ రాలేదు, రాకపోతే నేను సార్ తో ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు, ఆయన వస్తానన్నవాడు వచ్చేయచ్చు కదా, అవతలమ్మాయిని తేల్చుకొని ఏదైనా ఆవిడ కేసులు వేస్తే కోర్టులు చుట్టూ తిరగాల.